నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. చిన్నపిల్లలకి గ్రేప్ వాటర్ వేయటం మంచిదా వేయాలా వేయకూడదా? ఈ గ్రేప్ వాటర్ అనేది 1851 సంవత్సరంలో, అంటే దాదాపు 200 సంవత్సరాల ముందు, బ్రిటన్ దేశంలో కనుగొన్నారు. అక్కడ ఒక ఆయన ఫార్మసిస్ట్ దీన్ని కనుగొన్నాడు. అప్పట్లో దీంట్లో ఏమేమి ఉండేవి? ఆల్కహాల్, దిల్లు నూనె, సోడియం బైకార్బనేట్, షుగర్, చక్కెర, వీటి మిశ్రమంతో తయారు చేశాడు. దాన్ని అప్పట్లో మలేరియా వ్యాధి నివారణకు క్లోరోక్విన్ అనే మందు కనుగొనలా. ఇది వాడటం వల్ల బ్రిటన్ దేశంలో మలేరియా బాగా నియంత్రణలోకి వచ్చింది. ఇక మలేరియాతో పాటు దీన్ని కొంతమంది చిన్నపిల్లలకి జ్వరం వస్తే లేదా ఏడుస్తుంటే వేయటం ప్రారంభించారు. ఆ బ్రిటన్లో ప్రారంభించిన అలవాటు చిన్నపిల్లలు ఏడుస్తున్నా వాళ్ళు ఏదైనా పొట్లో నిప్పన్నప్పుడు తల్లులు గ్రేప్ వాటర్ వాడటం ప్రారంభించారు. 1990 వచ్చేసరికి కొన్ని పాశ్చాత్య దేశాలు అమెరికా నిద్ర మేల్కొన్నారు. ఇది పిల్లలకు వాడుతున్నారు, దీంట్లో ఆల్కహాల్ ఉంది, సంటి పిల్లలకి పిల్లలకి దీంట్లో ఆల్కహాల్ ఉండటం సమంజసం కాదని వైద్యుల సలహా మేరకు అమెరికా యూరప్ దేశాల్లో గ్రేప్ వాటర్లో ఆల్కహాల్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆల్కహాల్ కలిగిన గ్రేప్ వాటరు నిషేధించారు. ఇంకా క్రమేణా 4 అడుగులు ముందుకు వేసి అమెరికా అభివృద్ధి చేసిన యూరప్ దేశాలలో అసలు గ్రేప్ వాటరు అమ్మకం నిషేధించేశారు. దీన్ని మన వాళ్ళు భారతదేశంలో తల్లులు ఒకరి నుంచి ఒకరు ఇది పిల్లలకు పడుతూ ఉంటారు. గ్రేప్ వాటర్లో మంచుందా ఏమన్నా ఉపయోగపడే అంశాలు ఎందుకు తల్లి పడుతుందంటే, తల్లి ఏమనుకుంటుందంటే గ్రేప్ వాటర్ పట్టడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, ఆకలి బాగా వేస్తుంది, వికారం ఉండదు, పాలు కక్కుకోడు, మలబద్ధకం ఉండదు, ఏ రకమైన జీర్ణ సమస్యలు ఉండవు, బ్రహ్మాణం అని చెప్పి గ్రేప్ వాటర్ వేస్తే కడుపు నొప్పి రాదనే ఒక అపోహతో ఈ గ్రేప్ వాటర్ వాడుతున్నారు. గ్రేప్ వాటర్లో ఉండే ఈ పదార్థాలన్నీ కూడా పిల్లలకు హానికరము. తర్వాత తల్లిపాలు తాగే పిల్లవాడికి గ్రేప్ వాటర్ ఇస్తే గ్రేప్ వాటర్నే కోరతాడు, కానీ పాలకంటే 1000 రెట్లు రుచిగా ఉంటుంది. గ్రేప్ వాటర్ తీయగా ఉంటుంది, దాంట్లో ఆల్కహాల్ ఉంటే ఇంకా పిల్లవాడు అలవాటు పడిపోతాడు. పిల్లవాడు ఏడ్చే పిల్లవాడు గ్రేప్ వాటర్ పోయి కానీ ఆ గ్రేప్ వాటర్లో ఉండే పదార్థాలు రుచి అదొక రకంగా కిక్ వచ్చి హాయిగా నిద్రపోతాడు. పాలు వాడికి రుచించవు కనుక గ్రేప్ వాటర్ అలవాటు చేసి గ్రేప్ వాటర్ వాడటం వల్ల తల్లి పాలు తాగకపోవటం వల్ల అతని ఆరోగ్యం అంత మెరుగుపడదు. 6 నెలలు తల్లిపాలు తప్పనిసరి. తల్లిపాలు తాగిన పిల్లలు మేధో సంపత్తి అధికంగా ఉంటుంది. క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఒకటేంటి, ర్యాంకుల పంట పండిస్తారు. నీట్లు, జేఈఈ లాంటి పరీక్షల్లో రాణిస్తారు, చాలా ప్రతిభావంతులు అవుతారు. తల్లిపాలు తాగని పిల్లలు చదువులో రాణించరు, మందకొడిగా ఉంటుంది, మార్కులు రావు, ర్యాంకులు రావు, సీట్లు రావు.
కనుక మీ పిల్లలు జీవితంలో ప్రయోజకులు కావాలంటే 6 నెలల పాటు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి. 6 నెలల రాగానే తల్లిపాలతో పాటు వేరే ఆహార పదార్థాలు కూడా అలవాటు చేయాలి. మెత్తగా పప్పు చేయటం లేదు, బంగాళాదుంప, ఉర్లగడ్డ, పొటాటో ఉడకబెట్టి దాన్ని మెత్తగా చేసి పెట్టడం, అన్నము మెత్తగా చేసి పెట్టడం, మనం ఏమైతే తింటామో కొద్ది కొద్దిగా రుచులు అలవాటు చేయటం, పండ్లు పండ్ల రసాలు అలవాటు చేయటం, 6వ నెల నుంచి మనము తినే ఘన ద్రవ పదార్థాలు అలవాటు చేయటం వల్ల పిల్లవాడు భవిష్యత్తులో అనారోగ్యం బారిన పడకుండా ఉంటాడు. తల్లిపాలు తాగిన పిల్లలు వాళ్ళకి రోగ నిరోధక శక్తి అధికంగా ఉండి తరచూ జ్వరాలు, దగ్గు, పడిశము, గొంతు నొప్పి, టాన్సిల్స్ లాంటి సమస్యలు రాకుండా వాళ్ళకి అసలు స్కూలుకి సెలవు పెట్టవలసిన అవసరం ఉండదు. చూసారా, 1 సంవత్సరం పాటు తల్లిపాలిస్తే మీ పిల్లలు ఎంత బాగా రాణిస్తారో జీవితంలో గమనించండి. ఇప్పటికే ఎవరైనా గ్రేప్ వాటర్ వాడుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రేప్ వాటర్ వాడద్దు. వివిధ దేశాలలో అనేకమైన ప్రయోగాలు చేశారు, పరిశోధనలు చేశారు, అధ్యయనాలు చేశారు. ఏ ఒక్క అధ్యయనంలో కూడా గ్రేప్ వాటర్ వల్ల మేలు జరుగుతుందని అంశము బయటకు రాలేదు. గ్రేప్ వాటర్ మందుల షాపులో అమ్ముతారు, ఎక్కడైనా అమ్ముతుంటారు. దానికి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ఇదేదో మామూలుగా సబ్బులు అమ్మినట్టు అమ్మేస్తుంటారు. అవగాహనతో ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రేప్ వాటర్ని వినియోగించద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వివిధ దేశాలలో పరిశోధనలు జరిపి గ్రేప్ వాటర్ వల్ల అనర్థాలు ఉన్నాయి, పిల్లల ఆరోగ్యానికి హానికరమని గమనించి అధికారికముగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రేప్ వాటరు ఆరోగ్యానికి హానికరమని ప్రకటించిన దృష్ట్యా తల్లులు ఇప్పటికే మీరు గ్రేప్ వాటర్ వాడుతూ ఉంటే ఆ సీసాని బయట పారేయండి. ఈ సమాచారం గ్రేప్ వాటర్ వాడకూడదంటానే సమాచారాన్ని మీ స్నేహితులకు, మిత్రులకు, బంధువులకు అందరికీ తెలియజేసి చంటి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నదని గమనించండి. కడుపులో నొప్పి, అజీర్ణము, జీర్ణశక్తి మెరుగుపడాలంటే భారతదేశంలో పిల్లలకు ఎక్కువగా పొట్టలో పురుగులు పెరుగుతాయి. నుసి పురుగు, ఏలికపాము, బద్దె పురుగు, కొంకె పురుగు లాంటి పురుగుల వల్ల పిల్లలు ఎత్తు పెరగరు, ఒంటి మీద తెల్లటి మచ్చలు, బొడ్డు చుట్టూ నొప్పి, ఇలాంటి సమస్యలు అధిగమించడానికి ప్రతి 3 నెలలకి చిన్నపిల్లలకి 1 బాటిల్ జెంటెల్ ZENTEL ఆల్బెండజోల్ అనే మందు ఉంటుంది. దాన్ని 6 నెలలు దాటిన తర్వాత వాడాలి. 6 నెలల ముందు వాడకూడదు. 6 నెలల నుంచి సంవత్సరం మధ్య ఉన్న వారికి 10 బాటిల్ 10 ml సరిపోతుంది. సంవత్సరం దాటిన పిల్లలకి 1 సీసా మొత్తం 20 ml సీసా మొత్తం వేసేస్తే దీనికి ఏమీ ప్రత్యేకమైన పరీక్షలు అవసరం లేదు. ఇది దీనివల్ల ఎటువంటి అనర్థాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు కనుక పురుగులు, పురుగుల తాలూకు పురుగుల గుడ్లుంటాయి పోతాయి. ఏదైనా పురుగులుంటే పోతాయి. లేకపోయినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కనుక పిల్లలకు ప్రతి 3 నెలలకు జెంటెల్ ఆల్బెండజోలు 14-15 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాడటం మంచిది.
మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకు ఆల్బెండజోల్ జెంటల్ 400 మిలీగ్రామ్ టాబ్లెట్ ఉంటుంది, దాన్ని చప్పడించమని చెప్పండి, లేదు మింగినా పర్వాలేదు. కనుక ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకు జెంటల్ ZENTEL అనేది వాడటము చాలా సురక్షితం, ఆరోగ్యకరం. వాళ్ళు అనారోగ్య బారిన పడకుండా ఎంతగానో కాపాడుతుంది. గ్రేప్ వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషిద్ధమైనది వాడకూడదు. భారతదేశంలో కూడా గ్రేప్ వాటర్ని నిషేధించవలసిన సమయం ఆసన్నమైనది.